శాస్త్ర విద్యార్థులకు సన్న బియ్యం ప్రవేశపెట్టినందుక ఇటల రాజేందర్ గారిని మంత్రి పదవి నుండి తొలగించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో లోటు బడ్జెట్ను కుట్టి మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టి తెలంగాణను ధనిక రాష్ట్రంగా మార్చిన ఘనత వారిది. మరి ఈరోజు తెలంగాణను ధనిక రాష్ట్రంగా మార్చినందుక ఇటల రాజేందర్ గారిని మంత్రి పదవి నుండి తొలగించింది. ప్రగతి భవన్ కు మంత్రులందరూ వెళ్ళినప్పుడు వారిని ఒక బానిసలుగా చూచి వారందరినీ నెట్టివేయడం జరిగింది. అప్పుడు వారన్నారు, ఇది ప్రగతి భవన్ కాదు, ఇది బానిసల భవన్, ఇది బ్రోకర్ల భవన్ అని పేరు పెట్టుకోండి, ఇది ప్రగతి భవన్ కాదు అని అన్నారు. అలా నిలదీసినందుక ఇటల రాజేందర్ గారిని మంత్రి పదవి నుండి తొలగించింది. మరి 6 సార్లు ప్రజల ఆదర అభిమానాలతో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో వరుసగా గెలిచినందుక వారిని మంత్రి పదవి నుండి తొలగించింది. ప్రజల కష్ట సుఖాలలో చేదోడు వాదోడుగా ఉంటూ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచికి చెడుకు అన్నిటికీ ఆసరాగా ఉంటూ ప్రజల కష్ట సుఖాలలో భాగమై వారు మనకు చెప్పినట్టుగా నోటిలో నాలుకలాగా ఉన్నందుక వారిని మంత్రి పదవి నుండి తొలగించింది. మరి 2018 ఉప ఎన్నికలలో కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పంతో సీనియర్లు ఎవరు కూడా గెలవకూడదు అని చెప్పి 11 మంది సొంత పార్టీ అభ్యర్థులకు బీఫాములు ఇచ్చినప్పటికీ కూడా వారు ఓడిపోవాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించేందుకు నానా కుట్రలు పన్నినారు. 10 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయినప్పటికీ కూడా వారి కుట్రలకు ఎదురుగా నిలిచి గెలిచినటువంటి ఒకే ఒక వ్యక్తి ఈటల రాజేందర్ గారు. మరి మా కుట్రలు ఎన్ని పన్నినా కూడా మరి ఈయన ఎందుకు గెలిచినాడైనా ఈ రోజున వారిని మంత్రి పదవి నుండి తొలగించింది. ఇలా చెప్పుకుంటూ పోతే వారి గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. అయితే మనందరం కూడా ఇప్పుడు వారికి మద్దతు కానివ్వవలసిన అవసరం వచ్చింది. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎందరిని ఎన్ని వేధింపులకు గురి చేసినా మనందరం కూడా ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజున వారు మన హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రావడం నిజంగా మన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరి అదృష్టం. ఈ రోజున వారు ఎంత పుణ్యం చేసుకుంటే మన నియోజకవర్గ ప్రజలకు ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికల్లో మనకు ఎన్ని కులాలకు ఎంత లాభం జరుగుతుంది, ఈరోజు ఎన్ని పింఛన్లు, ఎన్ని స్కీములు, అన్ని కులాలకు భవనాలు, ఈరోజు దళిత బంధు ప్రోగ్రాములు, ఈరోజు రాజకీయ నాయకులను కొనడం, ఈ రోజున ఎంతమంది లాభపడుతున్నారో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలం చేసుకున్నటువంటి పుణ్యమే అని నేను చెప్తా ఉన్నా. మీ వంటి నాయకుడు దొరకడం, నిజంగా మీరు మా హుజూరాబాద్కు ఎమ్మెల్యేగా రావడం నిజంగా మా అదృష్టం అన్న. ఒక్క చిన్న కథ చెప్తా. ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి అన్నప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తం హుజూరాబాద్ వైపే దేశం అంతా కూడా చూస్తుంది. అరే ఏంది హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇన్ని స్కీములు ఇస్తున్నారు, ఇన్ని వరాలు ఇస్తున్నారు, ప్రతి ఊళ్ళే కావాల్సినవన్నీ ఇస్తున్నారు అని చెప్పి ఆదిలాబాద్ జిల్లా అనుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలో ఒక 3 సర్పంచులు ఏం చేశారట, మరి మన ప్రజలకు ఇప్పుడు మనం కూడా ఏమైనా చేయాలి కదా, మన ప్రజలకు మనం కూడా ఏదైనా లాభమయ్యే పని చేయాలి. ఎట్లా మరి మనకేమో ఉప ఎన్నికలు ఇవ్వాయే, మరి హుజూరాబాద్ వాళ్ళకు ఉప ఎన్నికలు చూడు, వాళ్ళందరూ లాభపడబట్టి మన ప్రజల ముందు మన ఇజ్జత్ మానం పోవట్టే అని చెప్పి వాళ్ళు కొద్దిగా సెన్సిటివ్ ఆ 3 సర్పంచులు వాళ్ళు పోయి వెంకటేశ్వర స్వామిని బాగా మొక్కుకున్నారట, పూజలు చేసినారట. చేయంగా చేయంగా వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైందట. ప్రత్యక్షమై చెప్పండి సర్పంచ్ సాబులు మీకేం కోరికలు ఉన్నాయి కోరుకోండి అంటే ఒక మొదటి సర్పంచ్ అన్నాడట, నా కోరిక నాకేం లేదు, నా ప్రజల కోసమే, నాకు 1000 క్వింటాల బంగారం కావాలి, ఇస్తే మనిషికి 1 క్వింటా వంచుతా నేను అన్నాడట. అంటే అప్పుడు కరోనా సమయం కదా ఇది. వెంకటేశ్వర స్వామి అన్నాడట,
నిజమేనే అని 1000 క్వింటాల బంగారం ఇద్దు కానీ ఇప్పుడు కరోనా వచ్చి నాకు భక్తులు తగ్గిపోయారు నాకు రాబడి తగ్గిపోయింది ఒక 500 టన్నుల బంగారం తీసుకో అన్నాడు సరే అని రెండో సర్పంచ్ గారిని అడిగిందట వెంకటేశ్వర సార్ నీ కోరిక ఏందయ్య అంటే స్వామి నాకు కూడా ఏం కోరిక లేదు నా ప్రజలందరికీ సేవ చేసుడే నా కోరిక నాకు ఒక 1000 కోట్ల రూపాయలు ఏం లేదు నా ప్రజలందరికీ మనసుకొప్పటి వాంచి పెడతాను अयो सेम प्रॉब्लम करोना उन्नदी कदा ना बजेट तक वेद ईद सर अल्ले मूडो सर्पंच नाइना नी को अना आ सर्पंच बाग आलोची आलोची स्वामी ने कुछ निदान मंचरी अना चपया अं स्वामी माकूजकवर्गा ఈటల రాజేందర్ అనే టోని మాకు ఎమ్మెల్యే చేయండి అన్నాడు అరే ఇదేం కోరికనే సరే అయినాక అంటాడట ఆయన మీద అనేక ఆరోపణలు రావాలి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు చేయండి అన్నాడు అరే నీ విచిత్రమైన కోరిక ఉన్నది ఏందయ్యని అంటే మళ్ళా ఇన్నలనే ఏం కావాలి ఈ రాజీనామా చేసినాక మాకు మధ్య మాకు ఉపఎన్నికలు రావాలి అన్నాడు अरे एंदया सर्पंच 1000 क्विंटल बंगारम कोरुकुन्नाडु ई सर्पंच 1000 कोट्ल रूपायलु कोरुकुन्नाडु निन्नु कोरिक कोरुको अंटे नुव्वु माकु ईटल राजेंद्रस उंटोंडि एम्मेल्ये चेयि आयन मीद आरोपणलु वच्चायने एम्मेल्ये पदविकि राजीनामा चेसेटट्टु चेयि माकु उपेन्निकलु वच्चेटट्टु चेयि अंटानावु एंदि अंटे स्वामी मा मुख्यमंत्री केसीआर गारु आयने वट्टप्पुडु इवलकु वरालु इय्यडु कानी उप एन कस्ते अंदना ईटल राजेन्द्र अट्ठे अभ्यर्थि पोटी उंटे आयने यदिस्ता मिम्मी देवन कदा मिम्मेल्ल वे किंटाल बंगार अड़ते ईद किंटाल वे कोूपये अड़ते ईद का केसीआर मुख्यमंत्री अड़क वे अवसर उन्े उप एन कदा लक्ष को ईटल राजेन्द्र ओडर ఈటల రాజేందర్ ఓడించడానికి ఎంతంట దేనికైనా సిద్ధం అంట కాబట్టి మాకు నాకు ఏ కోరికదు మాకు ఈటల రాజేందర్ అటోని ఎమ్మెల్యే చేయండి అంటే ఒక మనిషి గొప్పతనం ఇయాల ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం మనకు తెలిసిపోతా ఉన్నది ఇయాల నిజంగా చెప్పదు గానీ ఆయన ఎంత పుణ్యం చేసుకున్నాడో आयने पुण्य वल्लने इन्नी स्कीमुल मन प्रजलंदरिकी वस्ता उन्नाई मरी गोप्पतनमंता आयनदे क्रेडिट अंता आयनदे मन प्रजला ओट्लनी आयने अनि नेनु चेप्पुकुंटू मरी ईटल राजेंद्र गारिनि गेलिपिंचवाल्सिंदिगा मिम्मल्नि कोरुकुंटू सेलवु तीसुकुंटा उन्नानु जय ईटल ईटल अनिल ఎర్ర వెంకటేష్ వారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే పునగంటి శంకరన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ మీటింగ్ అయిపోగానే రెడ్డి మీటింగ్ ఉంటుంది కాబట్టి రైతు మీటింగ్ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీరందరూ కూడా ఈ వేదిక ముందు ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమ ముఖ్య అతిథి మన అన్న ఈటల రాజేందర్ గారు మనందర్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మంచి బెట సౌండ్ మంచి బెట వినబడుతుందా సౌండ్ ఈ రోజు జమ్మికొంట మాజీ సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్లుగా ఉద్యమంలో పనిచేసిన నాయకుడు మార్కెట్ కమిటీ జమ్మికుంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో నాతో పాటుగా జాయిన్ అవుతున్నందుకు కలిసి వస్తున్నందుకు కలిసి నడుస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆహ్వానం చెప్తా ఉన్నాను వారితో పాటుగా పాతకాల అనిల్ వారితో పాటుగా పాతకాల అనిల్
గొడిశాల రాజేష్, మైస రమేష్, అజయ్, రాజశేఖర్, రమేష్, వెంకటేష్, సురేష్, దేవదాసు, కిరణ్ ఇల్లంతకుండ మండలం నుంచి కూడా ఇల్లంత మండలం నుంచి కూడా సురేందర్ రెడ్డి గారు ఈ రోజు అదే విధంగా 14వ వార్డు శ్రీకాంత్ కుమార్ మహేందర్ హోదల్ దిలీప్ విజయ్ శ్రీనాథ్ దినేష్ విశ్వంత్ అఖిల్ రాజు వెంకటేష్ ఇద్దరు వెంకటేశులు రోహిత్ అభిషేక్ రాజేందర్ శ్రీనాథ్ శంకర్ శ్రీనివాస్ ఇద్దరు హరినాథ్ దొడ్డ సమ్మయ్య జక్కే రమేష్ ఇన్ని సవాలండి ఆబా జమ్మిగుండ నుంచి శ్రీనివాస్ మొగిలి సుధాకర్ రాజ్ కుమార్ గంగాధర్ రాము రాజు రంజిత్ వెంకటేష్ సతీష్ తిరుపతి రెడ్డి భాస్కర్ రెడ్డి శంకర్ రమేష్ మోత్కర్గూడ నుంచి ఆకుల కిషన్ మోహన్ సతీష్ పునగంటి కుమార్ తోట సంజీవ్ రాజేందర్ సంజీవన్ రవి పునగంటి సంపత్ రవికుమార్ శ్రీను కొమరయ్య సుధాకర్ కుమారస్వామి సతీష్ సురేష్ సురేష్ శ్రీధర్ రాజు శ్రీనివాస్ శంకర్ రాజేశం చంద్రమౌళి సతీష్ ఎవరు తప్పట్టుకోకుండా చాలా వందల మంది పేర్లున్నాయి వారితో పాటుగా మళ్ళీ ప్రపంచాల తల్లి వచ్చిన జమ్మికుంట ఆబాద్ జమ్మికుంట మోత్కరవడం ఆడబిడ్డలారా మా అన్నలారా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వాళ్ళు భ్రమల్లో ఉన్నారు ఈటల రాజేందర్ అంటోని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేలాది కోట్ల రూపాయల జీవోలిచ్చి పోలీసుల చేత భయపెట్టించి నాయకుల ఇళ్లలోకి పోయి ప్రలోభ పెట్టి ఈయనడు బొండిగా పిసుకోవచ్చు బతుకుండగానే బొంద పెట్టచ్చు అని చెప్పి పగటి కళ్ళు కంటున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. దాన్ని అమలు చేస్తున్నాడు ఇక్కడ నా పాత సహచరుడు హరీష్ రావు. దాన్ని పట్టుకొని ఇండ్ల పండి తిరుగుతున్నారు అనేక మంది మంత్రులు, 15 సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, వందల సంఖ్యలో ఉన్న వివిధ హోదాలో ఉన్న నాయకులంతా తిరుగుతూ ఉన్నారు. నేను నిన్ననే చెప్పినా నాకేమో ఇంకా రెండో మూడో మీటింగులు ఉన్నాయి, నేను పోవాల్సి ఎక్కడ ఉన్నది. సురేందర్ రాజు గారు అన్ని విషయాలు చెప్పిండు, మా రాజేంద్రన్నను ఎందుకు తీసేసినట్టు 18.5 సంవత్సరాలుగా మీ అడుగులో అడుగు వేసి ఒక ఉద్యమ సహచరుడుగా, ఒక తమ్ముడుగా, ఒక రైట్ హ్యాండ్గా, లెఫ్ట్ హ్యాండ్గా తెలంగాణ సమాజం గర్వించే బిడ్డగా పనిచేసినందుకు తీసేసినవా కేసీఆర్ గారని చెప్పి అనేక రకాల సూటి పచ్చలు వేసిండు. నేను నా జోలికి పోను, ఎందుకంటే తెలంగాణ సమాజం ఈతల రాజేంద్ర అంటోని ఒక ఉద్యమ బిడ్డగా ఇప్పటికే గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి. ఇవాళ నా హుజరాబాద్ ఆడబిడ్డలు, మా హుజరాబాద్ నియోజకవర్గ అన్నలు 18.5 సంవత్సరాలు సేవ చేయించుకొని ఇంత దుర్మార్గంగా, పాశవికంగా, దొర అహంకారంతో మా బిడ్డ మీద వేటు వేస్తామా అని చెప్పి ఇప్పటికే మనసంతా గాయమై బాధపడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇవాళ నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు, నీ డబ్బులకు నాగార్జున సాగర్లో రిజల్ట్ రావచ్చు, నీ మద్యం సీసాలకు కోదాడ రిజల్ట్ కావచ్చు, కానీ నా హుజరాబాద్లో ఆత్మగౌరవానికే రిజల్ట్ వస్తుంది గుర్తుపెట్టుకో.
ఆత్మగౌరవ ప్రతీక పేద ప్రజల గొంతుక ఈటల రాయందర్ అని చెప్పి మావళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకున్నాము. ఇవాళ మీకు తెలుసు జమ్మికుంట పట్టణంలో ఏం ఫ్లెక్సీలు ఉన్నాయి, ఎవరి మొక్కలు ఉన్నాయి ఆ ఫ్లెక్సీల మీద. నీ బిడ్డ ఈటల రాయందర్ కోసం ఒక్క హోర్డింగ్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు, ఒక్క ఫ్లెక్సీ పెడితే కూడా ఉంచలేరు, ఒక జెండా కడితే కూడా చింపేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఉన్నారు. నేను అనుకున్నా మీ ఫ్లెక్సీలు, మీ హోర్డింగ్స్, మీ పోస్టర్లు, మీ గోడ మీద రాతలు గక్కన్నే ఉంటాయి బిడ్డ, గక్కన్నే ఉంటాయి బిడ్డ, కానీ నా ఫోటో మాత్రం మా హుజరాబాద్ ప్రజల గుండెల్లో ఉంటుంది బిడ్డ అని చెప్పిన నేను. వీటిని చెరిపేస్తే చెరిగిపోతుంది, గాలి వస్తే చిరిగిపోతుంది, వర్షం వస్తే పడిపోతుంది, కానీ ఈ బిడ్డ ఫోటో మాత్రం పోతుంది. ఎప్పుడు నేను మళ్ళీ మీకు నచ్చని పని చేసినప్పుడు, మళ్ళీ మీకు నచ్చని పని చేసినప్పుడు పోతే తప్ప అప్పటిదాకా నా ఫోటో మాత్రం మీ గుండెల్లో పదిలంగా పెట్టుకుంటానని చెప్పి భావిస్తూ ఉన్నా. 5 నెలల 4 రోజులు అవుతుంది, ఒక నెల రోజులే ఎలక్షన్ భరించడం చాలా కష్టంగా ఉంటుంది, కానీ 5 నెలల 5 రోజుల నుంచి నేను పెనుగులాడుతున్నా. నేను సురేందర్ రాజు గారు 2 నెలలే రాజీనామా చేసి 2 నెలల ఎవరు రాలే, ఈ మధ్యకాలం నాకు వచ్చి కలిసిపోతున్నాడు రోజు. మరి అన్న, మరి జమ్మికుంట పట్టణం అంతా మళ్ళా కథం తొక్కవలసిన అక్కర ఉన్నది, రేపు 80-90% మళ్ళీ ఓట్లు వేసుకోవాల్సిన అక్కర ఉన్నది. మొత్తం అందరితో మాట్లాడిన 100ల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు మీకు సంఘీభావంగా ఉంటా అని చెప్పి వస్తూ ఉన్నారంటే ఇగో ఇవాళ ప్రోగ్రాం పెట్టుకోమని చెప్తే వారు ప్రోగ్రాం పెట్టుకున్నారు. అయితే రాత్రిపూట దొంగల్లాగా వచ్చినట వాళ్ళు తలుపు పెట్టినట హరీష్ రావు మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారు తీసుకుపోతాం. అరే హరీష్ రావు గారు మాకు తెలివని కథనా, ముఖ్యమంత్రి గారి గురించి మాకు తెలివని కథనా? అంటే ఇవాళ ఎంత నీచులో ఒకసారి అర్థం చేసుకోండి, 2 నెలల క్రితం రాజీనామా చేసి అనేకసార్లు నాకు కలిసి నాకు సంఘీభావంగా చెప్పుతున్నప్పుడు వాళ్ళు పట్టించుకోలే, కానీ ఒకసారి జైన్ అయితా అని నిర్ణయించుకున్న తర్వాత ఈయనను పోనీ ఎద్దు ఎట్లాగో అని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో మళ్ళీ తీసుకుపోయే ప్రయత్నం చేసిండు. వారి వాళ్ళ తప్పించుకొని ఇక్కడికి వచ్చింది తప్ప అక్కడ ఉంటే మాత్రం పోలీసులను పంపించి కేసుకపోరు కావచ్చు. అనిల్ రాత్రి వచ్చిండు, అన్న నా ఇంటికాడ మొత్తం కాపలా కాస్తాను. అరే ఒక మనిషి, ఒక పౌరుడు ఏ పార్టీలలో ఉండే అధికారం ఉండదా? ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేసే అధికారం ఉండదా? తనకు నచ్చిన వ్యక్తికి ఓటేసే అధికారం ఈ భారత రాజ్యాంగం కల్పించింది. దాన్ని ఉల్లంఘనకు పాల్పడుతున్నారు, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ, దాని అధినేత కేసీఆర్, దాన్ని అమలు చేస్తున్న వ్యక్తి ఇవాళ హరీష్ రావు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఎంతమందిని బెదిరిస్తారు మీరు, ఎంతమంది కండలు కప్తారు మీరు? ఇవాళ చెప్తా ఉన్నారు ఆబాద్ జమ్మికుండలో యువకులకు బలవంతంగా డబ్బులు చేతులు పెట్టి కండువ కప్పి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని నేను చెప్తా ఉన్నా. మీతో పాటుగా వస్తారు మా వాళ్ళు, మీ డబ్బులు ఒడిచేదాకా వస్తారు, మీ మందు సీసాలు ఒడిచేదాకా వస్తారు, అంతిమంగా మళ్ళీ మా అన్న ఈటల అని చెప్పి గుర్తు చేసుకుంటారు, మళ్ళీ నాతోటే వస్తారు. మీకు తెలుస్తా లేదు, ఇప్పటికే మీతో పాటుగా జైన సర్పంచ్ అంతా కూడా నాతో టచ్లో ఉన్నారనే విషయం మీరు మర్చిపోకండి. నీతో జైన ఎంపీటీసీలు నాకు టచ్లో ఉన్నారనే విషయం మీరు మర్చిపోకండి. వాళ్ళు అంటున్నారు అన్నా మేము 3 ఏళ్ళైతుంది పనులు చేసి మా బిల్లులు రాలేదు, మా బిల్లుల కోసం పోతున్నామని చెప్పిండ్రు. అన్నా మా అప్పులు తీరుతాయని అని చెప్పి పోతున్నామని చెప్తా ఉన్నారు. అన్నా మేము కనుక లేకపోతే మా ఊళ్ళకు డబ్బులు ఇవ్వరట అని చెప్పి పోతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక బిల్లులు వచ్చినాయి మాకు, బిల్లులు వచ్చినాయి మాకు, రోడ్లు పడ్డాయి మాకు, మోరీ లేచిలు మాకు, ఇక మిగిలింది ఒకటే నీ వెంట నడవడం అనే పద్ధతులు చెప్తున్నారు. అయితే నేనేం చేస్తానా, అందరినీ రాణిస్తానని ఈసారి. ఎవరైతే ధర్మంగా ఉంటారో, న్యాయంగా ఉంటారో, ప్రజల మీద ప్రేమతో ఉంటారో, నిజమైన సపోర్ట్ చేస్తారో వాళ్ళని మాత్రమే రాణిస్తా తప్ప ద్రోహం చేసే వాళ్ళని రాణిగద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇవాళ రెండో మాట ఇవాళ మనకు రైతుల సభ కూడా వెంటనే ఉంది, వాళ్ళు ఖాళీ చేసి పొమ్మని చెప్పి మనల్ని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు 12 గంటల నుంచే పర్మిషన్ ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడ కానీ 2 మాటలు అయితే మాట్లాడతా. ఏ ఊరికి పోయినా మా ఆడబిడ్డలు అంటున్నారు అన్నా తెలంగాణకు దసరా పండుగ పెద్ద పండుగ, దసరా ఉంటుంది, పిల్ల దసరా ఉంటుంది, కానీ మా ఊర్లలో మాత్రం రోజు దసరానే ఉందన్న అంటున్నారు మా వాళ్ళ ఆడబిడ్డలు.
అనిసా ఆయన పుక్కడగా ఇస్తుండొచ్చు కానీ తాగేది మావళ్ళు కదా మరి ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అయితే లక్షల రూపాయలు ఖర్చు ఎవరు పెడతారన్నా అంటాను. అప్పుడు నా దగ్గరికి వస్తారు ఇక ఈయనకు లివర్ ఖరాబ్ అయింది ఈయనకు ఇది ఖరాబ్ అయింది అని చెప్పి నా దగ్గరికి వస్తారు. ఇవాళ ఆడబిడ్డలారా అంటే వాళ్ళు ప్రజల ఆరోగ్యం కోసం లేరు, వాళ్ళు మద్యం మత్తులో ఓట్లేసుకున్న దాంట్లో ఉన్నారు. మన ప్రాణాలను పరంగా పెట్టైనా వాళ్ళకు కుర్చీ కావాలి, వాళ్ళకు ఓట్లు కావాలి, వాళ్ళకు సీట్లు కావాలి కేసీఆర్ తప్ప మన ప్రాణాల మీద వాళ్ళకు అది లేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ మద్యం ఏరులై పారుతున్నప్పుడు గ్రామాల గ్రామాలే ఇవాళ బారులుగా మారుతున్నప్పుడు దీన్ని అడ్డుకట్ట వేయవలసిన అక్కర మనపైనే ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కానీ డబ్బులు మాత్రం తీసుకోమంటున్నా, అది ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు. అది ఓటుకు 20,000 రూపాయలు ఇస్తారా, ఓటుకు 50,000 రూపాయలు చొప్పున ఇస్తారా? కేసీఆర్ గారు అక్రమంగా సంపాదించిన 1,000 కోట్ల రూపాయలని ఏట ఆ 1,000 కోట్ల రూపాయలు ఓటుకు 20,000 ఇస్తారా, 50,000 ఇస్తారా? పక్కా తీసుకోండి, కానీ ధర్మం మాత్రం తప్పకుండా చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ దళిత బంధు ఇచ్చిండు, ఇచ్చి ఏమంటాడు, ఈటల రాజేందర్ డబ్బు కొట్టబోడితే నీ దళిత బంధు బంద్ అయిపోతుంది, ఈటల రాజేందర్కు మంగళారతి పడితే ఫోటో కొడతారు నీ దళిత బంధు బంద్ అయిపోతుంది, రాజేంద్ర ఫోటో పడితే నీ దళిత బంధు బంద్ అయిపోతుంది. ఎవర్రా ఇది? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా కేసీఆర్ గారు? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేవు కేసీఆర్ గారు. మా వాళ్ళు సీసాలు కొనుక్కుంటే సంవత్సరానికి డబ్బు కట్టేది 30,000 కోట్ల రూపాయలు. ఒక లిక్కరి మీద ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చే డబ్బు 30,000 కోట్ల రూపాయలు. మా పెన్షన్ల కోసం ఇచ్చే డబ్బు 9,000 కోట్ల రూపాయలు మాత్రమే. 40 లక్షల మందికి నెల నెల పెన్షన్లు ఇచ్చేది 12 నెలలు కలిపితే 9,000 కోట్ల రూపాయలు. సీసాల మీద మనం గవర్నమెంట్కి ఇచ్చేది 30,000 కోట్ల రూపాయలు. ఎవడి సొమ్ము ఎవడు అనుభవిస్తున్నాడు? సొమ్ము ఎవరిది, సోకెవరిదో ఒకసారి ఆలోచించామని చెప్పి కోరుతున్నా. దళిత బంధు మెసేజ్ రూపంలో ఉంది, దళిత బంధు మా చేతులకు రాలే. నేను డిమాండ్ చేస్తున్నా కేసీఆర్ని, ఈ హుజరాబాద్ 30వ తారీఖు ఎన్నికల లోపు ఈ స్కీమ్ ఎప్పుడో మొదలు పెట్టినా కాబట్టి ఎన్నికల నిబంధన పాటించాల్సిన అక్కడ లేదు కాబట్టి మా వాళ్లకు కలెక్టర్ల పెత్తనం లేకుండా బ్యాంకుల పెత్తనం లేకుండా 15 లక్షల రూపాయలు చెప్పు వాళ్ళ చేతికి ఇవ్వాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు నా దళిత బంధు ఎట్లయితే పెట్టినావో నా బీసీ బంధు కూడా పెట్టమని డిమాండ్ చేస్తున్నా. నా ఒడిలో ఏం తప్పు చేసిండు, నా మంగళం నా నాయి బ్రహ్మలు ఏం తప్పు చేసిండు, నా రజకులు ఏం తప్పు చేసిండు? చిన్న వయసులోనే భర్తలు కోల్పోయి చిన్న పిల్లల్ని వేసుకొని ఆ కన్న బిడ్డల్ని సాకేటువంటి నా ఆడబిడ్డలు ఏం పాపం చేసిండ్రు? వాళ్ళ అత్త అమ్మకు అన్నం పెట్టాలని నా ఆడబిడ్డల బతుకు ఏమైపోతుంది? అందుకే నువ్వు నిజమైన తెలంగాణ రిచెస్ట్ స్టేట్ అయితే నీకు ప్రజల మీద మమకారమే ఉంటే నేను డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక నుంచి వెళ్ళి వాళ్ళకు కూడా 15 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీ రైతు బంధుకు కులంతో సంబంధం లేదు, నీ రైతు బంధుకు ఆస్తితో సంబంధం లేదు. రైతు అయి ఉంటే చాలు ఇవాళ రైతు బంధు వస్తుంది. ఇక్కడ కూడా పేదరికంలో ఉంటే చాలు. ఇవాళ వాళ్ళకు కూడా ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. రెండవది 5 నెలలుగా మా వాళ్ళంతా కూడా పెనుగులాడుతున్నారు, నాకు అత్యంత ఆప్తులు రక్త సంబంధికులకు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ నా దగ్గరకు వస్తలేరు. సామాన్య ప్రజలు కాస్తుమా, సామాన్య ప్రజలకు ఏం చేసేది కూడా వస్తారు వాళ్ళు, కానీ కొంచెం అంత బిజినెస్ కలిగిన వాళ్ళు కూడా వస్తారండి, ఎవరు వస్తలేరు. నేను ఫోన్ చేసి అడిగిన ఏమయ్యా ఎవరు ఎందుకు వస్తలేరు నాకు, అంతకుముందేమో బెల్లం ఉన్న కూడా ఈగలు వాళ్ళినట్టుగా వాళ్ళు తిరిగి మీరంతా మా ప్రజల్ని ఎవరు దగ్గర రాకుండా మీరే సొచ్చుకొచ్చుకు వస్తుంది నా చుట్టూ చేరుతుంది ఇప్పుడు ఎందుకు వస్తలేదు అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు అన్న మాట ఏందో తెలుసా, అన్న ఫోటో కొడుతుండే ఇవడో నీ దగ్గరనే ఉండి పెడతాండే, వాళ్ళకు పెట్టగానే మాకు ఫోన్ వస్తుంది నీ రైస్ మిల్ నడవద్దా బిడ్డ అంటాండు, నీ మెడికల్ షాప్ నడవద్దా బిడ్డ అంటాండు, నీ ట్రాక్టర్ నడవద్దా బిడ్డ అంటాండు, నీ ఇసుక నడవద్దా బిడ్డ అంటాండు, నీ హార్వెస్టర్ నడవద్దా బిడ్డ గిట్లా. అంటే ఏది నడవాలన్నా ఏది నడవాలన్నా వాళ్ళ కండవ కప్పుకోవాలి, ఏది నడవాలన్నా వాళ్ళ పార్టీలో ఉండాలి, ఏది నడవాలన్నా వాళ్ళకు ఓటు వేయాలి. వేస్తామా మరి మనం గట్లా? అరే అన్నిట్లా తెలుస్తుంది ఫోటో,
ఓటేసినప్పుడు మాత్రం తెలియదు ఫోటో అది ఎక్కడ ఉంటది లోపడపోయి నీ అంతరాత్మ ప్రకారంగా ఆవిష్కరిస్తుంది అది ఓటు ఓటు అరిగిపోయేది కాదు అది కరిగిపోయేది కాదు ఒకడు చూసేది కాదు ఒకటి ఆధీనంలో ఉన్నది కాదు అది మన గుండెల్లో ఉన్నటువంటి ప్రేమ పుట్టుకొచ్చి వేసేదే ఓటు ఎవరు మీ బిడ్డ 18 సంవత్సరాలుగా సంపాదించుకున్న ఆస్తి ప్రజల ప్రేమను సంపాదించుకోలేను నా ప్రజలకి కాలుకు ముళ్ళిరితే పన్నుతో పీకిన బిడ్డ నేను 18 సంవత్సరాలుగా కళ్ళల్లో కదలాడ బిడ్డ లేకున్నా కాళ్ళల్లో మెదిలిన బిడ్డను కాబట్టి నేను అమ్మ నా ఆడబిడ్డలారా నా అన్నలారా ముఖమాడ పడకుండా బరిగీసి కొట్లాడే సందర్భం వచ్చింది కాబట్టి ఈ ఎన్నిక కేసీఆర్ అహంకారానికి కేసీఆర్ డబ్బు సంచులకు కేసీఆర్ మద్యం సీసాలకు కేసీఆర్ అణిచివేతకు కేసీఆర్ పోలీస్ దుర్మార్గాలకు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగే ఎన్నిక కురుక్షేత్ర యుద్ధంలో యోధాను యోధులంతా కౌరవుల పక్షాన ఉన్నారు సామాన్యులు మాత్రమే పాండవుల పక్షాన ఉన్నారు ఎవరు గెలిచిండ్రు పాండవులే గెలిచిండ్రు యోధాను యోధులున్నా నీకు పోలీసులున్నా రెవెన్యూ యంత్రాంగం ఉన్నా పెద్ద పెద్ద నాయకులున్నా వాళ్ళు గెలవలే గెలిచింది సామాన్య ప్రజల అండగా ఉన్న పాండవులు మాత్రమే గెలిచిండ్రు ధర్మం మాత్రమే గెలిచింది నా హుజరాబాద్ కురుక్షేత్ర సంగ్రామంలో రేపు గెలిచేది హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవం సామాన్యుడే గెలుస్తాడు మీ బిడ్డ ఈటల రాజేంద్ర గెలుస్తాడని చెప్పి మనం చేస్తా ఉన్నా నా గుర్తు 18 ఏళ్ళుగా వేరే గుర్తుండే ఇవాళ నా గుర్తు కమలం పువ్వు గుర్తు వాళ్ళ ముఖం చెల్లక వాళ్ళు అంటున్నాడ రాజేంద్రన గుర్తు కారు గుర్తు రాజేంద్ర గుర్తు కారు గుర్తు అని చెప్తున్నాడ ఇప్పటికి అంటే వాళ్ళ ముఖం చెల్లతలేదు మొట్టమొదలు రాజేంద్రన మీటింగ్ పెట్టి రమ్మన్నాడట పోయినాడ వీళ్ళు పోగానే రాజేంద్ర తిట్టపురాణం అందుకున్నారు తిట్టగానే అరే రాజేంద్రనే పిలిచిండని చెప్పిండు రాజేంద్రనే మీటింగ్ అని చెప్పిండు పిలిచిండ్రు ఇక మా అన్నం తిరుగుతున్నాయని చెప్పి మళ్ళీ లేచి వచ్చినాడ ఈ మధ్యకాలంలో మా వాళ్ళకు కూడా పైసా పని లేదు ఇప్పుడు పిలిచిపోతాను ఏం పని లేదు కాబట్టి పిలిచిపోతాను పోయి ఏమంటాను వాళ్ళ మాటలు మాట్లాడకముందే వాళ్ళు తిట్లు తిట్టకముందే మావనే తిడతానని చెప్పి మళ్ళీ బయటకు వస్తాడ వచ్చినాక కన్నులు కప్పుకున్నాం సభకు వచ్చినాం పోతున్నాం మా పని అయిపోయిందని పోతున్నాడు నువ్వెక్కడైనా చూడు మంచిగా నిండుతాను ఒక అర్ధగంట చూస్తాను వెళ్ళిపోతాను ఇక ఆడబిడ్డలారా నా హుజరాబాద్ ప్రజలారా నా హుజరాబాద్ ప్రజలారా అప్రమత్తంగా ఉండండి కర్రు కాల్చి వాత పెట్టే ప్రయత్నం చేయండి ఇవాళ ఈ సంగ్రామంలో మీరందరూ కూడా ఇవాళ వీళ్ళు జైన్ అవుతున్నారు ఎంతమంది ఇళ్ళలోకి పోతారో మళ్ళీ వాళ్ళు ఇళ్ళలో పోయి అడ్డ పెడతారు వాళ్ళు ఎంత ఇచ్చినా అంటారు వాళ్ళు ఎంత ఇవ్వాలి ప్రేమనిచ్చినా అని చెప్పమని చెప్పిన ఈ ప్రేమని పంచిన వాళ్ళు వాళ్ళు డబ్బు ఇస్తారు కానీ ఇప్పుడున్న సందర్భంలో అప్రమత్తంగా ఉండి మీకు ఏమైనా ఇబ్బంది అయితే మా వాడకట్టు ప్రజలకు చెప్పుకో వాళ్ళే లేచి వస్తారు వాడశైలిలా వాళ్ళ సంగతి ఎంత తెలుస్తారు కాబట్టి నాయకులారా మిమ్మల్ని కూడా కాపాడుకునే ప్రజలే చరిత్ర నిర్మాతలు ఎప్పుడు కూడా నాయకులు కాదు చరిత్ర నిర్మాతలు ప్రజలే కాబట్టి ఆ ప్రజలే ఈ కేసీఆర్ అహంకారాన్ని పొందబెట్టడానికి కృతనిశ్చయంతో ఉన్నారు నేను ఒక పల్లెకు పోయినా పల్లెకు పోతే ఆయన ఒక మాట చెప్తుండడు టీవీ ఆయన చెప్తున్నాడు అన్ని పల్లెలు తిరిగినా ఇన్ని సంవత్సరాలని పనిచేస్తున్నా ఎక్కడ కూడా ఇట్లాంటి స్పందన లేదు ఎక్కడ కూడా ప్రజలు ఇప్పటికే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నారని చెప్పి చెప్తాడు 99% ప్రజలు ఎవరికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు ఇంకా ఇప్పుడు పోయి దండం పెడితే ఓటు పడేయట్లేవు ఇప్పుడు పోయి సీసాలు ఇస్తే ఓటు పడేయట్లేవు ఇప్పుడు పోయి డబ్బులు ఇస్తే ఓటు పడేయట్లేవు ఓట్లు పడేదో నిర్ణయం అయిపోయింది కాబట్టి ఇవాళ 75-80% మంది ప్రజలు వాళ్ళు హుజరాబాద్ కావచ్చు వాళ్ళు జమ్మికుంట కావచ్చు అది దళిత బస్తీ కావచ్చు అది బీసీ బస్తీ కావచ్చు అది కమలాపూర్ కావచ్చు అది వేణి వెంక కావచ్చు అన్ని పల్లెలు ఒకే దారి ఆ దారి పువ్వు దారి కాబట్టి వాళ్ళు భ్రమలలో ఉన్నారు ఇంకా కొద్ది రోజులకి తెలుస్తుంది వాళ్ళకు మొసగత్తాంది ఇప్పటికే పంచి మొసగత్తాంది కూసుని పెట్టి మొసగత్తాంది అలా మొసగచ్చేదాకా మంచిగా పని చేసుకుందాం వాళ్ళు అంటున్నట్టే ఏ హుజరాబాద్ రా బిడ్డ గదే హుజరాబాద్ ఇది చైతన్యానికి మారు పేరు నా హుజరాబాద్ ఆత్మగౌరవ బావుటాకు ప్రతిరూపం నా హుజరాబాద్ ఇవాళ నిజంగా చెప్పాలంటే ఆడబిడ్డల స్పందన చూస్తే పరిచయం అయిపోతున్నా చిన్నపిల్లల స్పందన చూస్తే పరిచయం అయిపోతున్నా ఒక్కొక్కడు ఏం మాట్లాడుతున్నాడు మావాడు చేస్తాడు ఇట్లా బాణాలు లెక్కేస్తాడు ఆ బాణాలకు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి దయచేసి శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నా రేపటి నుంచో ఎల్లుండి నుంచో మంచిగా ఏ వాడ కావాడ మా ఆడబిడ్డలు మా అన్నలు మా కార్యకర్తలు
వాడకు 200 మంది 300 మంది రోజు ప్రచారం చేసి ప్రజల హృదయాల్లో ఆ పువ్వు గుర్తును తిరస్తాయిగా ఉంచాలని మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ. కమలం పువ్వు గుర్తుకే మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మా హుసేన్ భాయ్ కొన్ని దిక్కులు అక్కడక్కడ బీజేపీకి వీళ్ళు ఓట్లేరట, వాళ్ళు ఓట్లేరట అని చెప్పి అన్నారు. కానీ మా హుసేన్ భాయ్, మాకు ఏదేంతో సంబంధం లేదు, నాకు నీతో సంబంధం బిడ్డ అని చెప్పి సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి వారు వచ్చిండ్రు, వారికి కృతజ్ఞతలు. అట్లనే మా క్రిస్టియన్ పాస్టర్లు కూడా అందరు వచ్చిండ్రు, వాళ్ళు కూడా మాకు ఏ దేంతో సంబంధం లేదు, మీకు మాకున్న సంబంధం అని చెప్పి వాళ్ళు కూడా వచ్చిండ్రు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇరిగేష్ రాజు, రావుల అంజీ, శ్రీధర్ రావుల రాములు, మడిపల్లి శ్రీధర్, ఉజ్జి కుమార్, వీళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు, వీళ్ళకు కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ముగిసింది. ఇక్కడ ప్రజలు ఇక్కడ నుండి